బందర్ మండలం పోతేపల్లి గ్రామంలో గత కొన్ని రోజులుగా భూ వివాదం నడుస్తోంది. ప్రభుత్వం నుండి బీసీ కులానికి చెందిన తమకు సాగు చేయడానికి ప్రభుత్వం భూమిని కేటాయించిందని ఇద్దరు మహిళలు పోరాటం చేస్తున్నారు. మా భూమిపై కన్నేసిన తోటరాము అనే వ్యక్తి పొలం స్వాధీనం చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ఆ మహిళలపై రెవెన్యూ పోలీస్ అధికారులకు కంప్లైంట్ చేయడం విడ్డూరం. తమకు న్యాయం చేయాలని కోరుతూ రెవెన్యూ అధికారులు పరిశీలించి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ట్రూత్ న్యూస్ ను ఆశ్రయించారు. పెద్ద రంగారావుకి అండి, వాళ్ళ కోడలు నేనండి. ఆ యాసి మేము తీసుకుంటుండి, ఇప్పుడు వచ్చి అతను మేము చెరువు తవ్వించుకుంటామని అడ్డం పెట్టేస్తున్నాడు. అది భూమి మాది అండి, అధికారం మాది. అసలు మాకు లేనోళ్ళమని మాకు ఇచ్చాడు ఎప్పుడో గవర్నమెంట్ తరఫునది. మా ప్రేమ అడ్డం పెట్టేస్తున్నాడు అండి. ఇప్పుడు మేము ఏదో జరిగి జరగక ఇప్పుడు పొలాలు పంటలేదని చెరువు చేసుకుంటే అతను వచ్చి డబ్బు అతనితో బాగా చేసేస్తున్నాడు. మమ్మల్ని వ్యవహారం చేస్తున్నాడు అండి. మమ్మల్ని చాలా మీరు గవర్నమెంట్ తరఫు నుంచి ఆదుకోవాలండి. మా భూమి సర్వే లేకుండా చేసేస్తున్నాడు. మా సర్వేలో పడిందండి ఇదిగోండి, చూడండి. అందరూ కరోనా మూలానే మేము వెళ్ళలేక చేయలేక భూములు పండుతులేదండి, సవిడైపోయాయండి. చెరువు తవ్వుకుని మేము ఏదో బాధపడదామంటే తోటరాము గారు వచ్చి అడ్డం పెడుతున్నాడండి. డమ్ము అదంతో బాగా ఉండి ఆయన మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడండి. మాకు న్యాయం చేయాలండి మీ తరఫు నుంచి, నా గవర్నమెంట్ తరఫు నుంచి. మేము కోరుకునేది ఇదేనండి, బాగా సాయం చేసి పెట్టండి మాకు. ఇదే మేము కోరుకుంటున్నామండి. ఎన్నాళ్ళు బట్టి అది మీరు చేసుకుంటున్నారమ్మా? మేము 20 ఏళ్ళ పై నుంచే చేస్తున్నామండి. మా మామగారు మాకు ఇచ్చాడండి పెద్ద రంగారావు. పెద్ద రంగారావు కోడలు నేను, వాళ్ళ అబ్బాయి సుబ్రహ్మణ్యం. మేము చేసుకుంటున్నామండి. ఇక కరోనాలో మాకు కొంచెం ఇబ్బందులు వచ్చి బాగా మేము పొలం వెళ్ళలేకపోతే సౌడు తేలిపోయిందండి. సౌడు తేలితే చెరువులు వేసుకుందామని మేము ఎలాగోలా ప్రయత్నం చేసుకుంటే తోట రాము గారు వచ్చి అడ్డం పెట్టి ఇప్పుడు మాకు చాలా ఇబ్బందులు పెడుతున్నారండి. మాకు న్యాయం చేయాలండి మీరు గవర్నమెంట్ తరఫు నుంచి.